Yeah. Please tell me that I can't, that I won't, that I fail, that I'll never make it out. Yeah. Please tell me all the bad, never good. Fill my head full of every single doubt. Yeah. Hi, bye. సో ఫ్రెండ్స్, ప్రీవ్యూ అయితే చూస్తున్నారు కదా. సో కాపీరైట్ ఇష్యూస్ వల్ల అయితే నేను మీకు ఫుల్ సాంగ్ అయితే వీడియో అయితే వినిపించలేకపోతున్నాను. ఫుల్ సాంగ్ దాకా మీరు ఈ వీడియోని చూడాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను గాయస్, ఖచ్చితంగా వీళ్ళైతే వీడియోని చెక్ చేయండి. ఎందుకంటే ఎడిటింగ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే మాత్రం చెప్పాలంటే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక షేక్ ఎఫెక్ట్ అయితే పెద్దది వచ్చి, తర్వాత అయితే మిగతా టూ షేక్ ఎఫెక్ట్స్ అయితే చూస్తున్నారు కదా. ఎడిటింగ్ అంటే చాలా అంటే చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా అయితే వీడియోకి అయితే లైక్ చేయడం కూడా అయితే మర్చిపోకండి. సో ఇది వచ్చేసి అయితే నేను ఎలెక్ట్ మెషిన్ యాప్లో చూపిస్తాను. దానికన్నా ముందు ఏంటంటే ఇందులో వాడే బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ అయితే ఒక పాస్వర్డ్ అయితే ఉంటుందన్నమాట. పాస్వర్డ్ అయితే మీకు ఇక్కడ పాస్వర్డ్ అని చెప్పి కనబడుతుంది కదా. ఇక్కడ అయితే ఒక్కొక్క లెటర్ అయితే పాస్వర్డ్ పాప్ అవుతుంది. ఆ ఫోర్ లెటర్స్ మీరు తెలుసుకునే వీడియో లాస్ట్లో చెప్తాను ఎలా ఎంటర్ చేయాలి పాస్వర్డ్ అనేది. దాన్ని చూసి మీరు కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా అయితే ఓపెన్ చేసి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకండి. అలాగే మీరు కనుక ఇంకా మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూపుల్లో కనుక జాయిన్ అవ్వకపోతే కింద లింక్స్ ఉన్నాయి, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. సో అలాగే మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలో కింద కామెంట్ అయితే చేయండి గాయస్, అప్పుడే కదా నాకు తెలుస్తుంది ఏ వీడియో అయితే చేయాలనేది. ఖచ్చితంగా అయితే కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మనం అయితే మన వీడియోలోకి అయితే వెళ్దాం. లెట్స్ గోయింగ్ టు ద వీడియో. సో ముందుగా అయితే ఎలెక్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎలెక్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీరు అన్ని ఇన్పుట్ చేసుకుని ఉంటారు కదా, బీట్ మార్క్ షేఫెక్ట్, అలాగే అలాగే ఇన్పుట్ చేసుకోవాలో తెలియకపోతే వీడియో లాస్ట్లో చెప్తాను చూడండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ప్రొజెక్ట్స్ అనేది ఆ మీద క్లిక్ చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీరు బీట్ మార్క్ బై పవన్ శర్మ ఎడిట్స్ అనేది దాన్ని అయితే ఓపెన్ చేసుకుంటారు. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీరు ఇలాగైతే వస్తుంది కదా మీకు ఇది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మీ ఫోటో అనేది అయితే ఒకటి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత అయితే ఇక్కడ మీ ఫోటోస్ అనేవి అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే ఇక్కడ ఏంటంటే బీట్ మార్క్స్ అయితే ఒక మొత్తం వీడియో లెంత్ వచ్చేసి ఒక 19 సెకండ్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు నచ్చింది ఏదో ఒక పెద్ద ఫోటో ఉంటుంది కదా, దాన్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పెద్ద ఫోటోని అయితే ఇక్కడైతే యాడ్ చేసుకో. సో ఇది ఒక పెద్ద ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఇక్కడైతే మీకు నచ్చిన ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఈ పెద్ద ఫస్ట్ ఫోటోని అయితే వదిలేసుకోండి. ఎఫెక్ట్ అయితే మీరు లాస్ట్లో అయితే యూస్ చేద్దరు. ఇక్కడ మీ ఫోటో అయితే యాడ్ చేస్తే సరిపోతుంది, కానీ మీరు మాత్రం ఇప్పుడైతే యూస్ చేయకండి. ఇదైతే మాత్రం లాస్ట్లోనే యూస్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. సో ఫోటోస్ అనేవి అయితే యాడ్ చేయడం కోసం ఇక్కడ ప్లస్ ఐకాన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీ ఫోటోస్ అనేవి అయితే ఎక్కడ ఉన్నాయో మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు ఒక్కొక్క ఫోటో మీద అయితే మీరు అయితే ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, డిలీట్ సింబల్ ఆప్షన్ పక్కన ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని కరెక్ట్గా అయితే ఇలా మీ ఫోటో అనేది దాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక మళ్ళీ పక్కగా స్క్రోల్ చేసుకుని కరెక్ట్గా నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చాక ఏం చేయాలంటే మీరు ఇక్కడ 4th ఆప్షన్ కనబడుతుంది కదా, ట్రిమ్ ఆప్షన్, దాని మీద ట్యాప్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే అలాంటి మార్క్ ట్రిమ్ చేస్తుందన్నమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంకా ప్రతి ఫోటోకి అదే చేయాలన్నమాట. ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం, మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోవడం, మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోవడం, ఇక 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఏ పక్కగా స్క్రోల్ చేసుకుని 4th ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోవాలి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని మీడియా మీద ట్యాప్ చేసుకుని ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, దాన్ని అయితే ఫిల్ కంపోజిషన్ ఏరియా అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో మీకు కనుక ఏంటంటే ఇక్కడ ట్రిమ్ అనే ఆప్షన్ మీద 4th ఆప్షన్ యూస్ చేయకుండానే మీరైతే ఈ ఫోటో మీద అయితే ట్యాప్ చేసుకుని ఇలా అయితే ట్రిమ్ చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే మీరైతే ఆ విధంగా అయితే ట్రిమ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని ఇంకో ఫోటోని అయితే యాడ్ చేసుకుంటారు కదా. సో మీరు ఇక్కడైతే ఫిల్ కంపోజిషన్ ఏరియా అనే ఆప్షన్ యూస్ చేయకుండా ఇలా జూమ్ చేసుకున్నా సరే మీకైతే
ఫోటో అయితే మొత్తం వస్తుందన్నమాట. మీకైతే ఇప్పుడు ఇలాగ ఒక ఎగ్జాంపుల్ చెప్పడం కోసం అయితే ఒక 13 సెకండ్ల దాకా ఫోటోస్ అయితే పెట్టాను. మీరైతే లాస్ట్ వరకు అయితే పెట్టేసుకోండి. నేను అన్ని ఫోటోస్ పెట్టుకుంటూ చెప్పుకుంటూ వెళ్తుంటే మీకు వీడియో అయితే లెంత్ అవుతుంది కాబట్టి నేను అయితే ఇక్కడ దాకా పెట్టాను. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది షేప్ ఎఫెక్ట్ అయితే యూస్ చేసుకోవాలి. దానికోసం ఏంటంటే ఇక నుంచి ఎగ్జిట్ సింబల్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీరు ఇక్కడ బై షేక్ ఎఫెక్ట్ బై పవన్ శర్మ అని ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. దాన్ని అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ ఎఫెక్ట్స్ అనేది దాని మీద క్లిక్ చేసుకుని ఇక త్రీ డాట్స్ కనబడుతున్నాయి కదా, దీని మీద క్లిక్ చేసుకుని కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే బీట్ మ్యాప్ బై పవన్ శర్మ దగ్గరికి వచ్చాక దీన్ని అయితే యూజ్ చేయకండి, దీన్ని అయితే ఎలా యూజ్ చేయాలో లాస్ట్లో చెప్తాను అనమాట. ఆ ఫస్ట్ ఫోటోకి అయితే ఇక్కడ ఇలా ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ ఎఫెక్ట్స్ అనేది దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఫోటో అనే దానికైతే ఈ ఎఫెక్ట్ ఆర్జీబీ ఎఫెక్ట్ కనుక మీకు వద్దకు పోతే ఇక్కడ ఫస్ట్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ఇంటూ కొట్టేయండి అనమాట. ఇంటూ కొట్టేస్తే ఆ ఎఫెక్ట్ అనేది అయితే మీకు రాదు. మీకు కావాలంటే ఉంచుకోండి, లేకపోతే ఈ ఎఫెక్ట్ అయితే తీసేసుకోండి. నేను ప్రస్తుతంగా అయితే ఈ ఎఫెక్ట్ అనేది దాని అయితే ఉంచుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఇలాగైతే ఫోటో అయితే ఒక ఫస్ట్ దానికి అయితే ఇలా వచ్చింది. మళ్ళీ ఈ ఫోటోకి అయితే గ్యాప్ వదిలేకుండా నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ ఎఫెక్ట్స్ అనేది ఆమె క్లిక్ చేసి పేస్ట్ చేయాలి. సో అలాగే ఏంటంటే మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చుకుని నెక్స్ట్ ఫోటోకి అయితే అలాగైతే యాడ్ చేసుకోవాలి. సో మధ్యలో అలాగైతే మీరు చివరిదాకా అయితే ఒక ఫోటోకి అయితే గ్యాప్ ఇచ్చుకుని ఆ షేక్ ఎఫెక్ట్ అయితే యూస్ చేయండి. సో ఇప్పుడు గ్యాప్ ఇచ్చిన ఫోటోకి ఏం చేయాలంటే ఎగ్జిట్ అయ్యి షేక్ ఎఫెక్ట్ దగ్గరికి అయితే రండి. ఇక్కడ మీకు ఇంకో ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట, ఆ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ అనేది ఆమె క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, బీట్ మ్యాప్ బై పవన్ శర్మ దగ్గరికి వచ్చాక ఒక ఫోటోకి అయితే గ్యాప్ ఇస్తుంది కదా, ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేస్తారు. మీకు ఇది ఉంది కదా, ఈ యొక్క ఎఫెక్ట్ అయితే మీకు కావాలంటే ఉంచుకోండి. ఇక్కడ ఛానల్ ఆర్ఐపీఎన్ కనబడుతుంది కదా, దీన్ని అక్కర్లేకపోతే రిమూవ్ చేస్తే రిమూవ్ అయితే అయిపోతుంది. మీకు కావాలంటే ఉంచుకోండి, లేకపోతే లేదు. సో ఇలాగైతే యాడ్ చేసుకోండి. ఇలాగే మళ్ళీ ఈ ఫోటోకి అయితే వస్తుంది, మళ్ళీ ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసుకోవాలి. సో అలాగే ఏంటంటే మీరు చివరి వరకు ఒక ఎఫెక్ట్ ఇది ఒక ఇంకో ఎఫెక్ట్ అయితే ఇది యూజ్ చేసుకుని చివరిదాకా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇలాగైతే చేసుకున్న తర్వాత ఇంకా ఇది ఒకటే మిగిలింది కదా, దీనికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీరు ఈ ఫోటో మీద దాన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనబడుతుంది కదా కలర్ ఫిల్ అని చెప్పి ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ మీకు ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ దాని మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ మీరు ఏదైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ మీరు అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఫోటోకు సైజ్ వచ్చేసి 9:16 అయితే ఉండాలి, అప్పుడైతే మీకు కరెక్ట్గా అయితే రేషియో వస్తుంది. లేకపోతే మీ ఫస్ట్ ఫోటో అయితే సరిగ్గా రాదు. సో మీరు సరిగ్గా కనుక ఫోటో పెట్టుకుంటే మొత్తం అయితే కరెక్ట్గా అయితే అయిపోయినట్టే అనమాట. ఒక జస్ట్ ఫోటో అయితే యాడ్ చేసుకుంటే ఈ ఎఫెక్ట్ అంతా అయితే మీకు వచ్చేస్తుంది. చాలా అంటే చాలా సింపుల్గా మీరు ఇవన్నీ యాడ్ చేసుకుంటే అయితే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు దీన్ని మీరు ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ సింబల్ కనబడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ ఎక్స్పర్ట్ అనే దాని మీద క్లిక్ చేయగానే అయితే ఇది ఆటోమేటిక్గా గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది. సో ఇప్పుడైతే నీకు పాస్వర్డ్ అయితే ఎలా టచ్ చేయాలో చూపిస్తాను, చూడండి. వీడియోకి అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయడం మర్చిపోకండి గైస్. సో ఫ్రెండ్స్ ముందుగా అయితే మీరు చూస్తున్న వీడియో యొక్క డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ అయితే చేసుకున్న డౌన్లోడ్ ఆల్ మెటీరియల్ లింక్ అయితే కనబడుతుంది, ఆ లింక్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. లింక్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. ఇలా లోడ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. లోడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా వచ్చాక క్రోమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. క్రోమ్ సెలెక్ట్ చేసుకోవాలని లోడ్ అయ్యి ఆ పేజ్లోకి అయితే వస్తారు. సో ఇలా అయితే వస్తుంది, మెటీరియల్ బై పవన్ శర్మ ఎడిట్స్ అని కనబడుతుంది కదా. ఇక్కడ అంటిల్ క్వశ్చన్ యువర్ ఆన్సర్ అని ఆ యువర్ ఆన్సర్ మీద ట్యాప్ చేసుకుని మీకు వీడియోలో ఎక్కడ చోట పాపప్ అవుతుంది కదా పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఆ నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోవాలని మీరు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తారు. నేను అయితే వీడియో స్టాప్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. మీకు పాస్వర్డ్ కావాలంటే వీడియోలో ఎక్కడ చోట పాపప్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ అని కొట్టగానే ఇలాగైతే వస్తారు, అన్లాక్డ్ ట్యాప్ హెర్ అని చెప్పి ఆ బీట్ మార్క్ అని కనిపిస్తుంది కదా, రెండు అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ సబ్మిట్ అయితే చేయకూడదు. ఫ్రెండ్స్ ఇవైతే మీకు ఎక్స్ఎంఎల్ లింక్స్ కాదు, ఇవైతే మీకు ప్రాజెక్ట్ లింక్స్, సింపుల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ బీట్ మార్క్ నేను లింక్ కనిపిస్తుంది కదా, లింక్ మీద అయితే ట్యాప్ చేసుకోవాలి. అలా ట్యాప్ చేసుకున్నాక మీకు లోడ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ఎలెక్ట్మోషన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా, దాంట్లోకి అయితే మీరు వచ్చేస్తారు. ఇలా వచ్చాక వెరిఫైన్ లింక్ మీద అయితే వస్తుంది. ఇలా మీరు ఎక్కడైతే ట్యాప్ అయితే చేయకండి, ట్యాప్ చేయకుండానే ఉండండి. సో ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చి ఇక్కడ ఇంపుట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇంపుట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అయితే మనకి ఇది నేను చెప్పిన ప్రొజెక్ట్స్లోకి అయితే ఇంపుట్ అయిపోతుంది.
सो फ्रेंड्स वीडियो वीडियो नचते प्लीज़ पक्का लाइक चेंदी अलगे मन चैनल सपोर्ट चेंदी थैंक यू गाइज़।